హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, చాలా తక్కువ బడ్జెట్లో మన ఇంటిని మనం ఒక స్మార్ట్ హోమ్గా మార్చడానికి నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. సో వీటన్నిటిని యూజ్ చేసి మన హోమ్ని మనం ఒక స్మార్ట్ హోమ్ లాగా అయితే మార్చేయచ్చు. సో ఇందులో మొట్టమొదటిది అమెజాన్ వాళ్ళ ఈకో షో అని చెప్పేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో దీన్ని యూజ్ చేసి మనం మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐఓటీ డివైజెస్ని లేదా అమెజాన్ అలెక్సా ఎనేబుల్డ్ అయి ఉన్న డివైజెస్ని వాయిస్ తోటి కంట్రోల్ చేయడంతో పాటు, ఇక్కడ చూడండి మనకి చిన్న టీవీ సైజ్ లాగా కనిపిస్తుంది కదా, దీనిలో మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, దాంతోపాటే టీవీ కూడా చూడవచ్చు, యూట్యూబ్ని చూడవచ్చు. సో ఇటువంటి అన్ని రకాల పనులు అయితే దీనిలో చేయొచ్చు. సో మరి ఫటాఫట దీన్ని ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి బాక్స్ లోపల ఏముందో చూపిస్తాను. సో ఫస్ట్ ఉన్న సీల్ అయితే ఇలా బ్రేక్ చేసేసాను. ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల మనకు ఈ ఈకోషో డివైస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో చూడండి, ప్యాకేజింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మనం ఈ బాక్స్ నుంచి దీన్ని బయటికి తీద్దాం. సో దీని చుట్టూ ఒక కవర్ అయితే ఉంది. సో ఈ కవర్లో నుంచి దీన్ని మెల్లిగా బయటకు అయితే తీస్తాను. చూడడానికి చాలా చిన్న సైజ్ టీవీ లాగా అయితే ఉంది. సో దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనం అడాప్టర్ కనెక్ట్ చేయడానికి దాంతోపాటే ఒక మైక్రో యూఎస్బి పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, దాంతోపాటు మ్యూట్ చేయడానికి, దాంతోపాటు ఇక్కడ వెబ్ క్యామ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేసేశారు. దాంతోపాటు మన నార్మల్ టీవీని కూడా ఒక స్మార్ట్ టీవీ లాగా మార్చదగ్గ ఒక ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ అమెజాన్ ఫైవ్ స్టిక్ అని చెప్పేసుకోవచ్చు. దీని సీల్ అయితే నేను ఇలా బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసి ఈ బాక్స్లో నుంచి దీన్ని మనం అన్నింటిని ఓపెన్ చేద్దాం. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల వస్తువులే బయటకు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక టీవీ రిమోట్, దాంతోపాటే అమెజాన్ ఫైవ్ స్టిక్, దాంతోపాటే ఒక హెచ్డిఎంఐ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కనెక్టర్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో దీనిలో ఇంకొకటి కింది వైపు ఏమో ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో దీన్ని కూడా నేను బయట తీసి చూస్తాను. సో కింది వైపు ఒక అడాప్టర్ అని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని మనము సైడ్ కొంచెం చేద్దాం. యాక్చువల్లీ ఇది ఏం చేస్తాయంటే, ఫైవ్ స్టిక్ ఒకవేళ మీ ఇంట్లో నార్మల్ టీవీ ఉందనుకోండి, సో దాన్ని ఒక స్మార్ట్ టీవీ లాగిది మార్చేస్తే, దాంతోపాటు మైక్ యూస్ చేసి మనం మన టీవీని వాయిస్ తోటి కంట్రోల్ చేయొచ్చు. సో దీన్ని మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. నెక్స్ట్ దాంతోపాటు ఒక స్మార్ట్ బల్బ్ని అయితే నేను తీసుకొచ్చాను. ఇది వచ్చేసి విప్రో కంపెనీకి చెందిన స్మార్ట్ బల్బ్. సో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్తో పాటు ఇక్కడ మనకు ఒక స్మార్ట్ బల్బ్ను ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని పేర్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. మనం ఈ విప్రో వాళ్ళకి సంబంధించిన ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన వాయిస్ తోటి మనం లైట్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. దాంతోపాటు దీని కలర్స్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు, బ్రైట్నెస్ని కూడా చేంజ్ చేయొచ్చు. దీన్ని మనం సైడ్ గురించి చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఈ స్మార్ట్ ప్లగ్. ఇది దేనికంటే మీ ఇంట్లో గీజర్ ఉన్నా, మైక్రోవేవ్ ఉన్నా, సో వాటన్నిటిని మనం వాయిస్ ద్వారా కంట్రోల్ చేయడానికి ఈ స్మార్ట్ ప్లగ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకు విప్రో స్మార్ట్ ప్లగ్ 16A అని చెప్పేసి అయితే ఈ బాక్స్ పైన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు 2 GHz వైఫై తోటి అయితే ఇది వస్తుంది. సో దీని బాక్స్లో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే ఇది ఉంటుంది. సో దీనిలో బట్టి మనకు ఒక యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో వీటన్నిటిని నేను కనెక్ట్ చేసి ఒక్కొక్క దాని యూసేజ్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇందులో ముందుగా నేను ఈ స్మార్ట్ ప్లగ్ని నా పవర్కి కనెక్ట్ చేసి దీన్ని నేను ఎలా ఆపరేట్ చేస్తున్నాను అనేది నా వాయిస్ కమాండ్ ద్వారా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఎలాగైతే ఒక బల్బ్ను పెట్టుకుంటామో అలా మనం బల్బ్ని అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను దీన్ని కనెక్ట్ చేసేసాను అమెజాన్ ఏకో షోని. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు హిందీ ఇంగ్లీష్ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, మీకు నచ్చినట్టు ఈ లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత మీ వైఫై తోటి కనెక్ట్ చేసుకోమని అడుగుద్ది. సో నేను ఇక్కడ నా వైఫై తోటి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్టింగ్ అని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నన్ను నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఇందులో సెటప్ ప్రాసెస్ని అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. దీనికోసం సింపుల్, మీరు మీ ఈమెయిల్, మీ అమెజాన్ సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అడుగుద్ది, అది ఇచ్చేసి మీకు మొత్తం ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి ఇదైతే ఆన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది బూట్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. మనం డైరెక్ట్ నోట్ తోటి చెప్పి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ డేట్ అండ్ టైం అయితే చూపిస్తుంది. మీరు పైనుంచి కిందికి స్వైప్ చేసేసారనుకోండి. ఒకవేళ మీరు దీన్ని బ్రైట్నెస్ పెంచుకోవాలి అంటే దీని బ్రైట్నెస్ కూడా పెంచేసుకోవచ్చు. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, దీని మిగతా సెట్టింగ్స్ కనిపించేస్తాయి. మీరు అవసరం అనుకుంటే బ్లూటూత్ డివైస్ తోటి దీన్ని కనెక్ట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటే ఈ డిస్ప్లే ఉంటుంది చూసారా, డిస్ప్లేలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ని పెట్టుకోవచ్చు. లేదా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని లింక్ చేసుకున్నారనుకోండి, మీ ఫేస్బుక్ ఆల్బమ్లో ఉండే ఫొటోస్ అనేవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. లేదా అమెజాన్ అలెక్సా యాప్ ఉంటుంది చూసారా, ఆ యాప్లో ఉండే ఫొటోస్ కూడా మనకి ఇక్కడ చూపించమంటే చూపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ నేచర్, ట్రావెల్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటికి తగ్గట్టు నేను పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడండి దీన్ని పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోయాను. బ్యాక్ వెళ్ళిపోతే నాకు డైరెక్ట్ ఈ బ్యాక్ సైడ్ స్క్రీన్ ఉంది చూసారా, ఈ స్క్రీన్లో వాల్ పేపర్స్ అనేవి మనకు చేంజ్ అవ్వకుంటూ ఉంటాయి. చూడడానికి చాలా అట్రాక్టివ్ కూడా కనిపించేస్తాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం స్వైప్ చేసుకుంటూ ఫొటోస్ని చేంజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఫోటోని పెట్టుకోవచ్చు. దాంతోపాటే ఇప్పుడు జరిగే లేటెస్ట్ న్యూస్లు ఏమి ఉన్నాయి అది కూడా మనకు డైరెక్ట్ ఇక్కడ నుంచే డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. దాంతోపాటే మీరు డైరెక్ట్ దీనికి ఒక కమాండ్ ఇచ్చి సాంగ్ కూడా ప్లే చేయించవచ్చు. అలెక్సా ప్లే పుష్ప తేరీ ఝలక్ హే సాంగ్.
సో ఫ్రెండ్స్, ఇలా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే సాంగ్ని కూడా సెలెక్ట్ చేసుకొని ప్లే చేయించవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మీకు వినిపించాను, దానికి రీజన్ ఏంటి అంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ నుంచే మీకు సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనము సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్లే చేయించవచ్చు. దాంతోపాటే మనం సౌండ్ తక్కువ చేయాలనుకోండి, అలెక్సా వాల్యూమ్ డౌన్ టు 3 పాయింట్స్, అలెక్సా గో హోమ్. ఒకవేళ మీకు అల్లు అర్జున్ సాంగ్స్ కావాలనుకోండి, అలెక్సా ప్లే అల్లు అర్జున్ ఆన్ స్పాటిఫై. సో ఈ ఎక్కువ కమాండ్ ఇచ్చి మీరు అవసరం అనుకుంటే సాంగ్స్ కూడా వినొచ్చు. సో మొత్తానికి నేను ఈ అలెక్సా సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేశాను. దాంతోపాటే నా మొబైల్లో విప్రో స్మార్ట్ హోమ్ అని చెప్పేసి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మాకు ఒక స్మార్ట్ బల్బ్ కనిపిస్తుందా, దాన్ని ఆ హోల్డర్కి కనెక్ట్ చేసేసి దాన్ని కాన్ఫిగరేషన్ కూడా చేసేసాను. ప్లే చేయడానికి చాలా సింపుల్, మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు కదా, దానిలో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆ లైట్ బ్లింక్ అయినప్పుడు యాప్ ఓపెన్ చేసేసి యాడ్ డివైస్ ప్రెస్ చేసేసి యాడ్ చేసుకోవడం ఉంటుంది. సో అలా డివైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నా దగ్గర అమెజాన్ వాళ్ళది ఈ ఈకో షో అనేది రెడీ అయిపోయింది, స్మార్ట్ బల్బ్ రెడీ అయిపోయింది. దాంతోపాటు ఈ స్మార్ట్ ప్లగ్ని కూడా నేను అక్కడ కనెక్ట్ చేసేసి దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటాను. దీన్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవడం చాలా సింపుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అయిపోతే ఈజీగా తెలిసిపోద్ది ఏం చేయాలనేది. దీనికోసం కూడా మనం విప్రో స్మార్ట్ ప్లగ్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి, హోమ్ వైఫై తోటి కనెక్ట్ అవ్వమని అడుగుతున్నారు. దాని తర్వాత దీనిలో మనకు రీసెట్ బటన్ ఉంటుంది. సో ఆ రీసెట్ బటన్ని ఇక్కడ పైన బటన్ చూడండి. సో ఈ బటన్ని మనం ఒక 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మిమ్మల్ని ప్లస్ బటన్ ఉంటుంది యాప్లో, ఆ ప్లస్ బటన్ ప్రెస్ చేసి దీన్ని పేర్ చేసుకోమని అడుగుతుంది. సో దీని పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఇలా పేర్ అయిపోయిన తర్వాత ఇక మనం దీనికి ఏదైతే కనెక్ట్ చేస్తామో అది ప్రతి ఒక్కటి మన వాయిస్ కమాండ్ ద్వారానే ఆపరేట్ అయిపోద్ది. సో మొత్తాన్ని నేను ఇక్కడ చేసుకునేది ఏంటి అంటే ఈ ఈకో షో సెకండ్ జనరేషన్ దాన్ని సెటప్ చేసుకున్నాను. దాని తర్వాత అక్కడ స్మార్ట్ బల్బ్ పెట్టేసి దాన్ని కాన్ఫిగర్ చేసుకున్నాను. తర్వాత స్మార్ట్ ప్లగ్ కనెక్ట్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేశాను. సో వీటన్నిటిని అమెజాన్ అలెక్సా తోటి నేను వీటన్నిటిని కంట్రోల్ చేస్తాను. చూడండి, ఫస్ట్ బల్బ్ని కంట్రోల్ చేస్తున్నాను. చూడండి, అలెక్సా టర్న్ ఆన్ స్మార్ట్ లైట్. సో చూడండి, అక్కడ బల్బ్ అనేది ఆన్ అయిపోయింది. దాని కలర్ని కూడా నేను చేంజ్ చేయవచ్చు. అలెక్సా టర్న్ ఆన్ స్మార్ట్ లైట్ కలర్ టు రెడ్. సో చూడండి, రెడ్ కలర్లోకి మారిపోయింది. అలెక్సా టర్న్ స్మార్ట్ లైట్ కలర్ టు గ్రీన్. సో మొత్తానికి నేను ఇక్కడ కూర్చున్న చోటు నుంచే దాని కలర్స్ చేంజ్ చేయొచ్చు, దాంతోపాటు దాని బ్రైట్నెస్ చేంజ్ చేయొచ్చు, దాంతోపాటు దాన్ని ఆఫ్ కూడా చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ స్మార్ట్ లైట్. సో చూడండి, అలా స్మార్ట్ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది ఒకటే కమాండ్ తోటి. సో అలానే నేను ఏసీని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆన్ ఏసీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి టీవీకి ఇలాగైతే హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసేసి మనం స్ట్రీమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను మరి ఫైర్ టీవీ స్టిక్ని ఇలా కనెక్ట్ చేసేసాను టీవీకి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, సో మన సెర్చింగ్ ఫర్ యువర్ రిమోట్ అని చెప్పేసి ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తున్నాయి. లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఓకే బటన్ అయితే మనం ప్రెస్ చేసేద్దాం. ఇంగ్లీష్ వచ్చినప్పుడు మనం ఓకే బటన్ అయితే ప్రెస్ చేసేసి దాన్ని అయితే సెటప్ చేసేద్దాం. సెటప్ చేయడం కూడా చాలా సింపుల్. ఇక్కడ మనకు మన వైఫై వస్తుంది కదా, వైఫై పాస్వర్డ్ ఇచ్చేస్తే సరిపోద్ది. సో వైఫై కూడా సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది ఒక మానిటర్, నార్మల్ మానిటర్. సో ఈ నార్మల్ మానిటర్ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్మార్ట్ టీవీ లాగైతే కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు స్క్రీన్ పైన amazon.com/code వెళ్ళేసి ఈ వాళ్ళు ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మొబైల్ వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు చూపిస్తుంది స్క్రీన్ పైన కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తారా లేకపోతే చేంజ్ అని. కంటిన్యూ బటన్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనకు చెకింగ్ ఫర్ బ్యాకప్ అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఇక్కడ ఎనేబుల్ పేరెంట్ కంట్రోల్ అడుగుతుంది. సో ఇదంతా నేను స్కిప్ చేసేస్తున్నాను. స్కిప్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతాను. సో ఇలా మనకు నచ్చిన యాప్స్ని అయితే మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ మనకు స్క్రీన్ పైన యాప్స్ అయితే కనిపించేస్తాయి. సో ఇలా మనకు నచ్చిన యాప్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రిమోట్ తోటి కమాండ్ ఇచ్చేసి డైరెక్ట్ నాకు నచ్చిన యాప్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అలెక్సా ఓపెన్ యూట్యూబ్. మనకు రిమోట్లో ఒక అలెక్సా బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసేసి మన వాయిస్ కమాండ్ ద్వారా మన టీవీని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా ఓపెన్ నెట్ఫ్లిక్స్. సో ఇక్కడ నెట్ఫ్లిక్స్ అన్న వెంటనే నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయిపోయింది చూసారా. అలెక్సా ఓపెన్ యూట్యూబ్. సో యూట్యూబ్ అన్న వెంటనే యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. సో ఇలా మనకు నచ్చిన దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా అమెజాన్ అలెక్సా ఈకో షో, ఒక స్మార్ట్ బల్బ్, ఒక స్మార్ట్ ప్లగ్, దాని తర్వాత ఫైర్ స్టిక్, ఈ నాలుగిటి ఆధారంగా మనం మన హోమ్ని ఒక స్మార్ట్ హోమ్ లాగా మార్చేయచ్చు. ప్రతిదాన్ని
మన వాయిస్ తోటైతే కంట్రోల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ ప్రోడక్ట్స్ అనేవి అన్నిటినీ మీరు తక్కువ ధరలకు కొనాలి అంటే అమెజాన్ ప్రైమ్ డే అనేది స్టార్ట్ అవ్వబోతుంది. దాంట్లో మీరు అలెక్సా ఎలేబుల్ నుండే స్మార్ట్ ఫోన్, వాచెస్, టీవీస్, స్పీకర్స్ వీటన్నిటిని చాలా తక్కువ ధరకు అయితే కొనుక్కోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.